హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణు బ్లాగ్స్ ఈరోజు మేము ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాము అది ఎక్కడ తెలుసా హైదరాబాద్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో చౌటుప్పల నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ప్రజెంట్ మేమైతే చౌటుప్ప నుంచి వెళ్తున్నాము ఎందుకంటే మేము ఇక్కడ మా పెద్దమ్మల ఇంటికి వచ్చిండే సో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే వెంటనే మాకు శ్రీ శ్రీ సర్లమ్మమ్మ అమ్మవారి గుడి గురించి తెలిసింది ఇంకా మనకి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలిస్తే మనం అవుతామా లేదుగా వెంటనే బైక్ వేసుకొని మేము మా ప్రయాణం మేము స్టార్ట్ చేసాము ఈ గుడి వచ్చేసి జిల్లా యాదర్తి భువనగిరి గ్రామం అల్లాపూర్లో ఈ గ్రామంలో అమ్మవారు వెలిసారు ఈ గుడి గురించి మీకు ఈ వీడియోలో మొత్తం మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు గుడి ఎలా వచ్చింది అమ్మవారు ఎలా వచ్చారు అక్కడ అసలు స్టోరీ ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు మాత్రం వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ మాత్రం మర్చిపోకండి స్టార్ట్ అవర్ వీడియో చౌటుపల్లి నుంచి స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి మనం వస్తుంటే కొయ్యలగూడెం అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్ లోపల నుండి వెళ్ళాలి ఆ విలేజ్ నుండి వస్తుంటే మాత్రం మొత్తం మనకు అక్కడ గొడ్సెలు ఇల్లులు ఇల్లు కూడా కొన్ని కట్టుకున్నారు బట్ పెంకిటిల్లు అయితే కొన్ని కొన్ని ఉండే అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ చెట్లు ఎక్కడ ఏ ఇల్లు చూసినా మనకు చెట్లు ఉంటాయి మన సిటీలో మాత్రం ఎలాంటి చెట్లు అసలు చెట్లు కనబడని కూడా కనబడవు వెతుక్కోవాలి చెట్లు ఎక్కడ ఉన్నాయని బట్ విలేజ్లో మాత్రం చాలా పీస్ఫుల్ అనిపించింది అక్కడ ఉంటే బాగుండే ఒక ఇల్లు కట్టుకోని అనిపించింది ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కొండలు ఎంత పీస్ఫుల్గా ఉండేవి అంటే చాలా పీస్ఫుల్గా ఉండే మనకైతే అక్కడి నుంచి ఒక టెంపుల్ అనేది వస్తుంది ఆది మహావిష్ణువు టెంపుల్ ఒకటి వస్తుంది ఆ టెంపుల్ దాటుకొని వెళ్ళాలి వెళ్ళే వాళ్ళైతే ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో మనకు ఓపిక ఉండవచ్చు ఓపిక ఉండకపోవచ్చు కాబట్టి వెళ్ళేటప్పుడే అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి బాగుంటుంది టెంపుల్ అది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం చెరువు అండి అప్పుడంటే వర్షాకాలంలో పడినప్పుడు ఈ రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేసేవంట వెళ్ళడానికి కూడా దారి కనిపించేది కాదంట చా ఈ చెరువు అయితే చాలా పెద్దగా ఉంది చెరువు మొత్తం అలలు అయితే సముద్రంలో కొట్టుకోవడానికి ఎట్లొస్తే కొట్టుకున్నట్టు అట్లా వస్తున్నాయి అలలు మాత్రం పెద్దగా వస్తున్నాయి చాలాసేపు అక్కడ నుంచను కొంచెం టైం స్పెండ్ చేసి ఉండే మేము చాలా మంచిగా అనిపించింది ఆ విష్ణువు టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి అక్కడ కూడా చాలా పీస్ఫుల్ ఉంటుంది మీకు ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి అయితే మనకి వెళ్తుంటే తాండా అనే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దాటినాక ఒక ఫో ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అమ్మవారి టెంపుల్ యాక్చువల్లీ ఈ అమ్మవారి టెంపుల్ అయితే చాలా పురాత కాలమైన అమ్మవారి టెంపుల్ యాక్చువల్లీ ఈ స్టోరీ ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను దాని తర్వాత మీకు టెంపుల్ వీడియోస్ అవన్నీ మీకు చూపిస్తాను రాజ్కొండ ఫోర్ట్ అనేది హిందూ రాజులు పాలించేవాళ్ళు అప్పల్లో సర్ల మైసమ్మ అమ్మవారు టెంపుల్ నుండి రాజ్కొండ ఫోర్ట్కి దారి ఉండేదంట అప్పల్లో రాజుకి సంబంధించిన భటులు ఎవరైనా అమ్మవారిని దర్శించకుండా వెళ్తే ఒకవేళ వెళ్తే అక్కడ దారి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయేవారంట అది తెలుసుకొని రాజు అక్కడికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత కనిపించేవారంట ఆ తర్వాత ముస్లిం దే ముస్లిం రాజు వాళ్ళు ఆ రాజకొండ ఫోర్ట్ని ఆక్రమించుకున్నారంట ఒకరోజు రాజ్కి సంబంధించిన భటులు వాళ్ళు ఆ మా అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ మాయమైపోయి దర్శనం చేసుకోకుండా వెళ్ళేసరికి మాయమైపోయారు అక్కడ ఆ విషయం రాజుకి తెలిసి రాజు దగ్గర ఉన్న కొంతమంది భటులతోని మొత్తం వెతికించడం స్టార్ట్ చేశారు ఎన్ని రోజులకైనా దొరకలేవారు అయితే అల్లాపూర్ గ్రామంలో ఉన్న జనాలని రాజు వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా భటులు కనిపించట్లేదు అని వెళ్ళి అడిగితే అప్పుడు ఆ గ్రామంలో ఉన్న జనాలు చెప్పారు మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అమ్మవారిని వేడుకోండి అప్పుడు మీకు వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తారు తిరిగి వస్తారు అని చెప్పి అనుకుని అన్న తర్వాత రాజు వెళ్ళి అమ్మవారిని మొక్కుకొని దర్శనం చేసుకున్న ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తప్పుపోయిన పైన కనిపించారంట ఆ తర్వాత నుండి ఆ ముస్లిం రాజు ఈ అమ్మవారికి చిన్నగా గుడి కట్టించారు మెయిన్ మనకి కింద అయితే ఒక గుడి ఉంటుంది మెయిన్ అది అక్కడైతే గుడి కట్టించి కట్టించారని చెప్పేసి రాజులు చెప్పారు ఇదైతే మనకి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకు టెంపులు అలా రాజులు కట్టించారని చెప్పేసి ఇప్పటికీ ఈ స్టోరీలో చెప్పుకుంటున్నారు అంటే మనం మనకి ఏ మంచి జరగాలన్నా ఎలా ఉన్నా అమ్మవారిని దర్శనం చేసుకొని చేసుకొని వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది బట్ నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించుండే నాకు వెళ్ళాక నేను మొక్కుకున్నాక అది నేను మీకు ముందు ముందు నేను చెప్తామంట ఇక్కడ నుంచి అయితే అసలు మొత్తం అడవి లాక్కనే ఉంది మొత్తం పక్కన మొత్తం కొండలు కొండలం పైన చెట్లు ఎక్కడ వచ్చి ఏ రాయి కింద పడుతుందా అన్నట్టే ఉంది కొంచెం కదిలిస్తే రాయి వచ్చి కింద పడిపోతుందేమో అన్నట్టే అక్కడ ఆ ఏరియా మొత్తం అలానే ఉంది చూసిన ఎన్ని కార్స్ బైక్స్ చాలా వెళ్తున్నాయి బట్ ఆ రోజు ఇంకా సండే రోజు ఆ రోజు ఇంకా మేము వెళ్ళేది మేము మేమే మాట్లాడుకున్నాం అక్కడ చూడు కొండల మధ్యలో పాము ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి బట్ చాలా అయితే చాలా భయం వేసింది కొంచెం దూరం వరకు అయితే జనాలు ఎవరు కనిపించలేదు తర్వాత ఉండి కార్స్ వెళ్ళడము బైక్స్ వెళ్ళడం అయితే కనిపిస్తూ ఉంది కానీ చాలా అయితే చాలా పీస్గా ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చీకటి పడిన తర్వాత అయితే ఇక్కడ ఎవ్వరు భక్తురాలు ఎవ్వరు భక్తులు నిద్ర అయితే చేయారంట అంటే అమ్మవారు చెప్పారంట నేను నైట్లో నేను ఈ ఊరిని మొత్తం కాపాడుతూ ఉంటాను మీరు ఇక్కడ ఎవ్వరు పడ నిద్ర చేయకూడదు ఇక్కడ ఎవ్వరు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారంట ఇప్పటికీ అది వాళ్ళు అదే పాటిస్తున్నారు నైట్లో ఎవ్వరు అక్కడ ఉండరు మనం ఇక్కడి నుంచి వెళ్తుంటే ఇక్కడ నుంచి మనకి స్టే చేయడం దానికి స్టే అంటే అక్కడ ఉండి కుకింగ్ చేసుకోవడం తినడానికి అయితే కొన్ని ప్లేసెస్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడైతే చాలామంది కార్స్ ఆపేసి ఫొటోస్ దిగడము కొంతమంది ఆ పొలాల దగ్గరికి వెళ్ళయితే అయితే ఫొటోస్ దిగుతున్నారు చాలా మంచిగా అనిపించింది మాకైతే అంకుల్ ఎవరు వచ్చారు వాళ్ళు వాళ్ళ అంకుల్ అంకుల్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళని ఇంట్లో ఉంచేసి లేడీస్ని ఇంట్లో ఉంచేసి వాళ్ళు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి మనకి రూట్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇక్కడ నుంచి షాప్స్ కానీ మనకి ఫుడ్కి మనం ఫుడ్ వండుకోవాలనుకుంటున్నా ఫుడ్కి సంబంధించినవి వస్తువులు ఏమైనా ఇక్కడ గుడ్సలు ఉంటాయి అక్కడ మనం స్టే ఉండి రెంటే ఆల్రెడీ కట్టడం స్టార్ట్ చేశారు కొంతవరకు అయితే రూమ్స్ అవి ఇవి పెట్టడానికి షాప్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి మనం ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా చూ చూస్తున్నారు కదా అక్కడ మొత్తం అక్కడ కూర్చొని ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ వండుకుంటున్నారు కదా అలా మనం కుక్ చేసుకోవచ్చు మనకైతే అన్నీ ఒకవేళ మనం ఇంటి తీసుకెళ్ళకపోయినా మనకు అక్కడ అన్నీ కుకింగ్కి సంబంధించినవి అయితే అన్నీ దొరుకుతాయి మనకి బట్ ఇంటి తీసుకెళ్ళడం తీసుకెళ్లడం అయితే చాలా బెటర్ కదా అక్కడ రెంట్ ఇచ్చే బదులు మనం ఇంటి కాంచే అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రశాంతంగా అక్కడ పొలాల మధ్యలో కూర్చొని వండుకొని తింటే వా ఏమన్నా ఉంటుందా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాంటి అవకాశం అయితే ఎప్పుడు దొరకదు చూస్తున్నారు చాలామంది కార్స్ బైక్స్ మీద వస్తున్నారు చాలామంది ఇక్కడ అంతా కుక్ చేసుకొని వండుకొని తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మనకు అలానే ఇంకొక వన్ కిలోమీటరే ఉంటుంది ఇక్కడ నుంచి మనకు అక్కడికి వెళ్ళాక మనకి కుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు లేదు మేము కుక్ చేసుకోలేమని అనుకుంటే మాత్రం అక్కడ కుక్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు మనకైతే టెంపుల్కి దగ్గరలో వచ్చేసాము ఇక్కడ నుంచి మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్ అయితే లోపలనే ఉంది పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ సైడ్కి పార్కింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇది టెంపుల్ లొకేషన్ దగ్గరలో పక్కకు చూస్తున్నారు కదా గుడిసెలు అవి ఇవి అన్నీ మీకు ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి ఇది పార్కింగ్ ప్లేస్ పక్కన మనకి కొంచెం లోపలికి వెళ్తే అదంతా పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ చేసుకోవాలి ఇలా వెళ్తుంటే మీకు పక్కన గుడ్సెలు కనిపిస్తున్నాయి కదా ఆ గుర్సెలలో మనకి కుక్ చేసి ఇస్తారు రాగి రోటీ చేస్తున్నారు రోటీ చేసి చికెన్ కర్రీ చేసి ఇస్తున్నారు మేమైతే అడగలేదు ఎంత ఏంటి అని అడగలేదు ఈ గుర్సెలలో చాలామంది వండిపించుకుంటున్నారు అంటే కుక్ చేసుకోవాలేమో అనుకున్న వాళ్ళు వండిపించుకుంటే వండిపించుకొని తీసుకొని ఎక్కడైనా అక్కడ మీరు వెళ్ళేదాల్లో పొలాల మధ్యలో ఆగి తింటున్నారు చాలామంది మనకి ఇలానే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ మనకి ఫస్ట్ మనం పైన గుడి కాకుండా కింద మెయిన్ అమ్మవారు వెలిసిన అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అది అమ్మవారి టెంపులే బట్ అది కొత్తగా కట్టారు అక్కడ అమ్మవారి టెంపుల్ కార్ పార్కింగ్ మొత్తం ఇక్కడే మనకి ఇక్కడ అయితే చాలా గుడిసెలు ఉంటాయి మనం ఎక్కడైనా కుక్ చేసుకొని తినవచ్చు ఇది మెయిన్ అండి మెయిన్ అమ్మవారు వెలిసిన గుడి ఇదే రాజులు అప్పుడు ముస్లిం రాజు కట్టించారంట ఈ గుడి ఇది ఏమో వాటర్ అది అమ్మవారిని అలా కొలుస్తారు కొలిసి మొక్కు ఇక్కడ మొక్కులు కట్ కట్టేటోళ్ళు ఇక్కడ కడతారు టెంపుల్ అయితే మొత్తం మీరు వెనకాల నుంచి మొత్తం చూసుకుంటే మాత్రం ఇది చిన్న గుడి ఉంటుంది మనకి చిన్నగానే ఉంటుంది అమ్మవారే అక్కడ వెలిసారు అమ్మవారు వెలుసారని చాలా నమ్మకంతో మొక్కుకుంటారు ఇక్కడ ఏది జరిగినా బట్ నాకు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే అది నేను ఎలా ఏంటో నాకు తెలియదు కానీ చెప్పచ్చో చెప్పొద్దు కానీ నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను బట్ నేను ఒకటైతే అను మొక్కుకొని నేను ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను అక్కడ బట్ నేనైతే ఒక కాల్ కూడా ముందుకెళ్ళిపోయినా అంటే కొంతమందికి నాకైతే నేనైతే కొంచెం మొక్కుతా ఎక్కువ మొక్కుతా ఉంటా నాకు అది ఏంటో అది పాజిటివా నెగిటివా నాకైతే అర్థం కాలేదు బట్ నెగిటివ్ అయితే మోస్ట్లీ ఉండదు ఒక అమ్మవారి దగ్గర నాకైతే పాజిటివా అనిపించింది ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేకపోయినా చ ఒక ఫైవ్ ఓ త్రీ రౌండ్సే నేను ఎంత బలవంతంగా వేసానంటే అంత బలవంతంగా వేసాను అంటే కొన్ని నమ్మకాలు ఉంటే ఏదైనా తెలియక తప్పు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం టెంపుల్కి వస్తూ ఉంటాం ఆ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని టెంపుల్కి రండి ఎందుకంటే ఎంతో పురాతనమైన కాలం నుండి అమ్మ టెంపుల్స్ ఉంటున్నాయి పవర్ఫుల్ ఉంటుంది మనము ఏ చేసిన పని జాగ్రత్త చేసి చేయండి మనకి ఇక్కడైతే త్రిశూలం ఉంది ఇక్కడ బొట్టు పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తారు ఇది అమ్మవారి ఫోటో అండి నిన్న తీయలేకపోయిన ఫోటో బట్ అప్పటికి చాలా జనాలు ఉన్నారు ఆ రోజు సండే కదా బట్ మోస్ట్లీ ఫోటో అయితే తీసాను ఇది మెయిన్ విగ్రహం మెయిన్ అమ్మవారు వెలిసింది అది ఇక్కడ మెయిన్ ఇది అమ్మవారు ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకున్నాక పక్కనే మనకి మెట్లుంటాయి ఈ మెట్ల మీదకి వెళ్ళి అయితే మనం వెళ్ళాలి ఎక్కడ చూసినా పక్కన పక్కన కోతులు ఉన్నాయి కానీ ఫుడ్ తీసుకెళ్లేటప్పుడు అయితే మాత్రం జాగ్రత్త ఏదైనా తినడానికి చేతులు ఉంటే మాత్రం కోతులు గుంజేసుకుంటాయి కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి చాలా తెలివితో ఉన్నాయి కోతులు అయితే ఇక్కడ ఎవరు ఎట్లున్నారు ఆ ప్రసాదం దగ్గర కొంతమంది కొన్ని కోతులు ఉంటాయి ప్రసాదంగా దగ్గర ఉన్న వాళ్ళైతే అయితే జాగ్రత్త ఉండండి ఇది కొత్తగా కట్టారండి టెంపులు టూ ఇయర్స్ అవుతుంది వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బట్ చాలా అంటే చాలా బాగుంది ఎంట్రెన్స్ ఇది ఎంట్రన్స్ అంటే అదే అమ్మవారిని ఇక్కడ టెంపుల్లో పెట్టారు అంటే విగ్రహాన్ని ఇక్కడ ప్ర ప్రతిష్ఠించారు బట్ మెయిన్ టెంపుల్ అయితే కింద ఉన్న టెంపుల్ అక్కడే మనకి బియ్యం పోయడం కానీ కో కోడినని మేకను కోయడం కానీ బోనం పెట్టడానికి కానీ మొత్తం కిందనే చేస్తారు ఇక్కడ ఏం చేయరు ఇక్కడ మాత్రం అర్చన అభిషేకం అలాంటివి మాత్రం చేస్తారు గుడి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నీట్గా కట్టారండి అంటే ఆ స్తంభాలకు ఉన్నాయి మాత్రం వేరే ఆ దే గుడికి సంబంధించిన చాలా అయితే చాలా బాగుంది చాలా మంచిగా కట్టారు టెంపుల్ అయితే లోపల అమ్మవారు కూడా చాలా బాగుంది బట్ నేను తీయలేదు ఎందుకో నాకు తీయాలనిపించలేదు అమ్మవారిని కొన్ని ఉంటాయి కదా తీయకూడదు అని చెప్పేసి నాకైతే చాలామంది మోస్ట్లీ తీశారు బట్ అయితే నాకు తీయాలనిపించలేదు చూస్తున్నారు కదా ఫస్ట్ అమ్మ అమ్మవారికి ముందు అమ్మవారికి సంబంధించిన సింహం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని అక్కడ దీపం పెట్టుకొని మనం వెళ్ళాలి స్టిక్కర్ చుట్టూ అయితే దర్శనం చేసుకొని ఐదు ఐదు రౌండ్లు దర్శనం చేసుకొని ఇది మొత్తం ఓవరాల్ టెంపుల్ మొత్తం ఇదండి స్టిక్కర్తో ఈ వీడియో ఎండ్ అవుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ